గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మహిళా పోలీసులు ప్రతి మహిళ ఆండ్రాయిడ్ ఫోనుల్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా సత్యవేడ సిఐ శివకుమార్ రెడ్డి సూచించారు. దిశ యాప్పై జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మహిళా భద్రతకు దిశ యాప్ ఒక వజ్రాయుధంలా పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు అధికారులు పాల్గొన్నారు. మనం కృషి చేసి ముఖ్యంగా ఇది ఎంత ఎన్ని అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మహిళలకు అంత భద్రత. అందువల్ల మనంతా మన సత్యవేడ నియోజకవర్గంలో ముఖ్యంగా బయట ఉండి ఎక్కడో టౌన్కి వస్తుంది, టౌన్కి వచ్చేసేసి ఆటోలో ప్రయాణించాలి. దాంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఆమె ట్రావెలింగ్ని యాప్, అంటే ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ అది ప్రెస్ చేస్తే आम एक्की ट्रावल रीच ट्रावलिंग ऐपन नावेशन आवेशन प्रकार आम एना इबंधन इक कंट्रोल रूम में आम एक्की पोतानी तरह एडना समस्या इमीडियट दाखी रीचे अवकाश इवन मैं ऐप डोनोडे दूसरी अदे विधा मन को चुटप ఆ యాప్ లో చుట్టుపక్కల ఎక్కడ దగ్గరగా పోలీస్ స్టేషన్ చెక్ ఉన్నాయి, అధికారుల ఫోన్ నంబర్లు ఇవన్నీ కూడా పూర్తిగా యాప్ లో పొందుపరుచుకుంటాయి. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిజంగా కూడా నేను నా సజెషన్ ఏంటంటే చాలా మందికి లేడీస్ అందరూ ఏ ఏరియాలో ఉందని తెలుసుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్న పోలీస్ అధికారికి కాల్ వెళ్ళడం, ఇమీడియట్ గా మాట్లాడతాం. ఇమిడియట్ గా వాళ్ళు ఎవరైతే విక్టిమ్ మహిళ ఉన్నారో ఆ విక్టిమ్ మహిళ దగ్గరికి వెళ్ళి ఆమెకి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది, ఎటువంటి సహాయం కావాలి అనేది తెలుసుకోవడం, దాంట్లో ముఖ్యంగా కేసు రిజిస్టర్ చేయడం, తర్వాత లేదంటే ఆమెకి ఎటువంటి సహాయం చేయాలనేది దాంట్లో ఉంటుంది. చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దిశలో అంటే ఎస్ఓఎస్ పట్టును అర్థవేసి పట్టం కాదండి. మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏ లేడీస్కి ఏమైనా సమస్య ఉన్నప్పుడు, లేదంటే మన పక్క మహిళలకు సమస్య ఉన్నప్పుడు మునిగిపోయింటారు. అందువల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మహిళలు ఇటువంటి మనకు భరోసా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నందువల్ల మీకు ముందు ముందు తెలుస్తుంది, చాలా మంది తెలుసు 70%. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ స్థాయిలో మన మండల అధికారులు వేరే డిపార్ట్మెంట్ ఏదైతే ఎంఈఓ ఏదైతే పోలీస్ స్టేషన్ ఏదైతే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కానీ రక్షక్ కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిస్తే వెంటనే ఆ మహిళ దగ్గరికి చాలా తక్కువ టైంలో రీచ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్లాన్ చేసుకుని ఆ అప్లికేషన్ చేయడం జరిగింది. ఆ ఎస్ఓఎస్ పట్టిన దగ్గర వెంటనే మా అమరావతిలో ఉన్న కంట్రోల్ రూమ్కి ఆ మెసేజ్ పెరడం, మీరు ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్లు అవి, తర్వాత అక్కడి నుంచి మనకు చిత్తూరులో ఉన్న షా పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఇమీడియట్గా మనకు